అదే సార్, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ రామకృష్ణ గారు ఉన్నారు కదా సార్, మరి ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి అల్లూరి సీతారామరాజు గారి వారసులు ఇట్లున్నారు, సినిమాని వక్రీకరిస్తున్నారు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని అనుకుంటా అనుకుండొచ్చు. ఒకటి, రాజకీయ పార్టీ అన్నోళ్ళు ఈ సినిమాల్లో ఇన్వాల్వ్ అవటం తప్పు. నేను కూడా రాజకీయ నాయకుడిని, నేను కూడా ఫిలిం ఆర్టిస్ట్నే, 20 సినిమాలు చేశాను నేను కూడా. రైట్. కానీ మొన్న జగన్ రేట్లు పెంచినప్పుడు కూడా ఈ రాజకీయం అన్న తగదని చెప్పి మేము దాన్ని ఖండించడం జరిగింది. రిక్వెస్ట్ అనేది అది ప్రొడ్యూసర్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప, ఎవరో వచ్చి ఏదో పేరు పెట్టి ఇది చేయటం అనేది తప్పు, అట్లా ఉండకూడదు. రాజకీయ నాయకులు అంటే మేము రాజకీయ నాయకులమే. ఇప్పుడు నేను ఉన్నాను, నా పేరు ఎంఎస్ నాగరాజు, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్కి ఆల్ ఇండియా ప్రెసిడెంట్. మా చేతి కూడా 80 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు త్రూఅవుట్ ఇండియా. వి హ్యావ్ ఆఫీసెస్ త్రూఅవుట్ ఇండియా. కానీ ఒకరిని కించపరచడం కానీ ఒక సినిమాలో మనం వెళ్ళి వాళ్ళ లోతుపాతలు తెలుసుకోవటం అనేది తప్పు. రైట్. రాజకీయంగా ప్రజలకి న్యాయం చేయాలి, కాదనట్లేదు. అట్లనే అల్లూరి సీతారామరాజు గారి మీద అభియోగాలు చేయటం అనేది, అభియోగాలు సినిమా వాళ్ళు చేశారు అన్నది వాళ్ళ పాయింట్. అదే సినిమా వాళ్ళు ఏదో లైట్గా కల్పితం కల్పించకపోతే రైట్, ఆ టైంకి ప్రేక్షకులకి రంజింపజేయటానికి ఉత్తేజపరచటానికి అనేది ఉండాలి. రైట్. వారు కూడా, రామకృష్ణ గారు కూడా పెద్దలు, వారు కూడా మా వయసు వారు, అన్నీ తెలుసు. ఇలాంటివి చేస్తారని మేము అనుకోలేదు. కానీ ఏ కారణం వల్ల ఆయన చేయాల్సి వచ్చిందో, వారికి ఎవరు ఆయన్ని అప్రోచ్ అయ్యారో అవన్నీ కూడా తెలుసుకుంటే వారి మనవల, వారి మేనల్లుళ్ళ ఏంటి, అది కూడా గతం కూడా మనం తెలుసుకొని. సార్, ఇప్పుడు బయటకి ఇప్పుడు ఎవరైతే మేము మనవాళ్ళము చుట్టాలము అని ఎవరైతే ముందుకు వచ్చినారో వాళ్ళు ఒకవేళ నిజం కాకపోతే, నిజంగా అవును కాదు అన్నది మనకి ఇంకా తెలియని విషయం. ఇప్పుడు ఒకటండి, మీరు చెప్పేది కరెక్టే. నేనున్న నా హోటల్స్ బిజినెస్ ఫ్రమ్ లాస్ట్ 60 ఇయర్స్. ఓకే. నా హోటల్ ఫేమస్గా నడిచినప్పుడు మాదే మా వాళ్ళే అంటూ ఉంటారు. ఇప్పుడు అల్లూరి గురించి మాట్లాడినప్పుడు అల్లూరి పేరు మీద, ఇంటి పేరు మీద కొన్ని లక్షల మంది ఉన్నారు. ప్రతివాడు అల్లూరి మావాడే అంటే ఎలా ఉంటుంది? కరెక్ట్. ప్రతివాడు అల్లూరి ఇంటి పేరున్న ప్రతి వ్యక్తి మా చుట్టమే, మావాడే అని ఇప్పుడు అంటున్నారు. అప్పుడు ఎప్పుడైతే సీతారామరాజు గారు విల్లమ్ములు పట్టుకుని బ్రిటిషర్స్ని ఎదిరించారో, ఎంతమంది క్షత్రియులు ఆయన వెనకాల ఉన్నారో చెప్పండి. కోయవారు ఉన్నారు, కోయవారు మొత్తం అడవుల్లో అందరూ ఎస్టీ ఎస్టీ వీళ్ళందరూ కూడా దే ఆర్ బ్యాక్ డిమ్. వాళ్ళ మా క్షత్రియులు, మేము ఎంతమంది ఉన్నాం, 10 మంది కూడా ఆయన వెనకాల నిలబడి మేము ఉన్నాం నువ్వు కూడా వెళ్ళని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ అని మా పెద్దలు చెప్తే మాకు తెలిసింది. నా వయసు ఇప్పుడు 70 ఏళ్ళు, వారి గురించి మాట్లాడటం అంత అనుచితం కాదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.